టీవీ ప్రేక్షక మహాశయులకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. గులాబీ కోటలో కలకలం రేగింది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈ మధ్య ఈటలను కలిశారు. గులాబీ కోటలో కలకలం మొదలైంది. అధిష్టాన వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఈటల రాజేందర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తగిన గుర్తింపు దక్కని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మాజీ ఎమ్మెల్యే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఆయుధంగా మలుచుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2008 ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించారు. అప్పుడు రవీందర్ రెడ్డి అధినేత చెప్పినట్లుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్ గౌడ్ చేతిలో ఓటమి చెందారు. 2009 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఆయన గెలుపు తీరాలకు చేరారు. తెలంగాణ కోసం 2010 మరోసారి ఎమ్మెల్యే పదవిని వీడారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీని ఓడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన రవీందర్ రెడ్డి 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్ 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సురేందర్కు ప్రాధాన్యత లభించడం, పార్టీ అధిష్టానం తనను పట్టించుకోకపోవడం ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారన్న ప్రచారం ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన రవీందర్ రెడ్డికి అధిష్టానం నుండి భరోసా దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మంత్రి హరీష్ రావు సన్నిహితుడుగా గుర్తింపు ఉన్న రవీందర్ రెడ్డికి పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో పాటు తన క్యాడర్కు అన్యాయం జరుగుతోందంటూ పార్టీ నేతల దగ్గర పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ మండలాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది తమకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు లేకపోవడంతో పాటు రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు రాకపోవడంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. వారు రవీందర్ రెడ్డి బాటలో నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాటి నుండి పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభించడం లేదు. దీంతో వారంతా ఈటల వెంట నడిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.